రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వం నడుస్తుందని అన్నం పెట్టే అన్నదాతల రాష్ట్రంలో కన్నీరు పెడుతున్నా ఈ వైసీపీ మోర్కపు ప్రభుత్వానికి చేమ కుట్టినట్టు కూడా లేదని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మండిపడ్డారు. అమరావతి రాజధాని కోసం రైతులు చేసిన త్యాగం అందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. రాజధాని కోసం రైతులు భూములు ఇచ్చి ఈ రోజు బజారును పడినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. అమరావతినే శాశ్వత రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు మహిళలు చేస్తున్న పోరాటం దేశ ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ యొక్క అగ్రికల్చర్ పాలసీ కొన్ని దాని యొక్క దానికి అది కూడా చర్మాకారానికి రావడం జరుగుతుంది. మరి ఆ పోర్లో ఇవాళ రేపు కీలకమైన సంఘటనలు జరగబోతుంది. మరి కేంద్ర మంత్రిమండలి అంతా కూడా సమావేశమై దాన్ని ఏ విధంగా ఆపాలి అనే విధంగా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. రైతులకు అనుకూలంగా ఈ ప్రభుత్వం దిగొస్తే అది చల్లారుతుంది తప్ప రైతులకు వ్యతిరేకంగా వాళ్ళు అనుకున్న దానికంటే ఏమాత్రం భిన్నంగా వచ్చినప్పుడు ఆమరణ నిరాదరణ చేయడానికి రైతులు సిద్ధమవుతుంది. అది రైతుల్లో ఉన్న పట్టుదల. అలాంటి ఉద్యమం జాతీయ స్థాయిలో తీసుకెళ్ళి మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా మేము భావించడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది, బాధ్యత లేదని చెప్పి వాళ్ళ నాయకులు చెబుతూ ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం బాధ్యత లేనప్పుడు వాళ్ళు విభజన చట్టంలో రాజధానిని మీరు ఏర్పాటు చేసుకోవాలని ఎందుకు చెప్పారు? హైదరాబాద్ మీకు రాజధాని అని ఎందుకు చెప్పడం జరిగింది? అదేవిధంగా చిత్రపటంలో అమరావతి రాజధానిగా మీరు గుర్తించామని ఎందుకు చెప్తా ఉన్నారు? అందువల్ల వీటన్నింటిలో కూడా అనేకమైన లోపభూయిష్టమైన ప్రకటనలు ఎవరి స్వార్థం కోరిక బీజేపీ పార్టీలు కూడా ఇస్తూ ఉన్నారు. అందువల్ల దీన్ని ఒక రైతు ఉద్యమంగా భారతదేశం అంతా కూడా అన్ని రాష్ట్రాలని కదిలించి ఇది రైతు ఉద్యమంగా తీసుకువెళ్ళి దాన్ని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మెడలు ఉంచడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. మేము కోరుకునేది రేపు 15వ తారీఖున జరిగే ధర్నా ప్రతి ఒక్కరు రైతు బిడ్డలైన ప్రతి ఒక్కరు రైతు మీద పరోక్షంగా ప్రత్యక్షంగా ఆధారపడిన ప్రతి ఒక్కరు యువత మహిళలు అందరూ కూడా కదలాలని మీ ద్వారా కదులుతున్నారని కూడా మీ ద్వారా తెలియజెప్తా ఉన్నాం. మరి ఆ కార్యక్రమం తర్వాత కార్యాచరణ జేఏసీ ద్వారా ప్రకటించడం జరుగుతూ ఉంది. రేపు జరిగే కార్యక్రమంలో మహిళలు ప్రజా సంఘాలు మరి రైతు మీద ఆధారపడాలి. మనం భోజనం చేస్తామంటే రైతు పడిన కష్టంతోనే మనం భోజనం చేస్తాము. ఇవాళ రైతు సంవత్సర కాలం అనేక మంది కళ్ళనీళ్ళు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి కరోనా రాకముందు ఉద్యమంలోకి వాలేటర్లు ఎప్పుడు రోడ్డు మీదకు రాని మహిళలు సైతం రోడ్డు మీదకు వచ్చి ఈ ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినారు? పోలీస్ డిపార్ట్మెంట్తో అనేకమైన ఆంక్షలు అరెస్టులు భయపెట్టినా కూడా వాళ్ళు ఎక్కడా తలవకుండా వేలాది మంది మరి తరలి వచ్చి చీమల్లాగా వచ్చి రోడ్ల మీద కూర్చున్న సందర్భం ఇంకా మనం మర్చిపోవాలి. సార్, కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా భయపడటం, దాని మీద కొంత బయట వాడలో కొంత పద్ధతిగా ఉన్నా కూడా ఆ రాజధాని రైతులు ఆడ మగ పిల్ల అందరూ కూడా ప్రతిరోజు ఒక్కరోజు కూడా విడకుండా పండగ అనేది లేదు. అన్నీ కూడా మర్చిపోయి వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనికి రేపు 15వ తారీఖున విజయవాడ నగరంలో మొన్న గుంటూరులో పెద్ద ర్యాలీ తీశారు. దానికి వేలాది మందిగా ఎవరూ ఊహించినందుగా వేలాది మంది తరలి వచ్చి వాళ్ళ యొక్క కథం దూకడం జరిగింది. అదేవిధంగా రేపు విజయవాడ నగరంలో 15వ తారీఖు అంటే రేపు మధ్యాహ్నం 2:30-3 గంటల మధ్యలో స్టార్ట్ అయ్యి ఏలూరు రోడ్లో ఉన్న పడవల రేవు సెంటర్ నుంచి బీఆర్టీఎస్ రోడ్లో దాన్ని ర్యాలీని జరుపుతాము. దానికి అందరూ సహకరించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ ఉద్యమం రేపు ఈ సంఘీభావం తెలిపే విధానం బట్టి ప్రభుత్వంలో కొంచెమైనా కదలకు వస్తుందని కొంచెం ఆశాభావం ఉంది. ఈ యొక్క ప్రజల యొక్క మనోభావం, ప్రజల యొక్క ఉద్దేశాలు ఇవన్నీ కూడా తెలుసుకుని ఈ ప్రభుత్వం కొంచెమైనా కదలిక రావాలని కోరుకుంటాం. తర్వాత స్టెప్లు దీన్ని జాతీయ ఉద్యమంగా తీర్చిదిద్దడానికి మేమందరం కూడా ముందుకు వెళ్ళదలుచుకున్నాం. మనం చూసాం ఒక అగ్రికల్చర్ పాలసీలో మరి దాన్ని వ్యతిరేకిస్తూ మరి ఢిల్లీనే స్తంభించే పరిస్థితి రైతు తీసుకొచ్చారు. అది మనకు ఆదర్శం కావాలని కూడా నేను కోరుకుంటున్నాను. మరి అదే ఢిల్లీ రైతులు ఇక్కడ జరిగిన సంఘటన తెలుసుకొని